మార్కెట్ సెంటర్ నుంచి ఎన్ఎస్ మార్కెట్ సెంటర్ నుంచి ఇలాగ వాళ్ళ సభ్యులతో ఇలాగ ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఇది గత 39 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము 39 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాకపోతే లోన మనకి మూల వెరైటీ అనే ఒక విగ్రహం ఉంది సార్. అక్కడ నుంచి ఫస్ట్ నుంచి అక్కడనే చేస్తున్నాం సార్. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి బయటికి తీసుకురావడం వల్ల మేము ఒక జనాలకి తెలియాలని మేము బయటికి తీసుకొచ్చాం సార్. ఒక 8 సంవత్సరాల నుంచి బయట పెడుతున్నామండి. అవి పెట్టడం వల్ల మాకు కూడా కొద్దిగా అందరూ కూడా బాగుంది సార్. మాకు కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఒకటి సార్, ఎన్ఎస్ కూరగాయల మార్కెట్ లో ఇలాగ చెయ్యాలని ఇలా చెందాలని ప్రతి ఊరికి ఉండదండి. కాకపోతే ఏంటంటే జనాలకి తెలియాలని మేము బయట పెట్టి జనాలు తెలియాలని మేము తెలియజేస్తున్నాం సార్. అదండి. ఇలాగే వేరే ఆయనతో మాట్లాడదాం. మీ పేరేంటి సార్? వెంకట్రావు అండి. బ్రహ్మోని చెప్పండి సార్. నా పేరు వెంకట్రావు, బ్రహ్మోని పిలుస్తారండి. మేము 40 సంవత్సరాల నుంచి మొదలుగా చేస్తున్నామండి. ఇక్కడ మాకు మంచి పేరు రావాలని చేస్తున్నామండి. రూపాయల గురించి కాదు, మాకు మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి చేస్తున్నామండి. ఆఖరిని మట్టికి అన్నదానం గొప్పగా చేస్తామండి. ఒక 7-8 వేల దాకా అన్నదానం చేస్తామండి. ప్రతి సంవత్సరం ఆఖరి రోజుని అన్నదానం చేస్తామండి. మాకు గొప్పగా పేరు రావాలని చేస్తామండి. ఇది ఎన్ని అడుగులు అండి విగ్రహం? 24 అడుగులండి. ప్రతి సంవత్సరం ఇది సంవత్సరం చేస్తున్నాం. ఇప్పుడే పంచాయతీ మటుకు విగ్రహం పెట్టి 39 సంవత్సరాలు 40 అయింది అండి. ఇప్పటికి 1979 నుంచి 80 నుంచి స్టార్టింగ్ చేసాం. అది అలాగే ఈయన ముఖ్య అతిథులకు ఎవరెవరిని ఆహ్వానించారండి? మా సబ్జెక్టులు అందరూ కలిపి 30 సంవత్సరాలు పెట్టి మేము వర్గాల వ్యవస్థ చేస్తున్నాము. ఎందుకంటే మాకు ప్రజలందరికీ ఆశీర్వేకారంగా ఉండి మా దేవుని ప్రార్థించుకోవాలని మేము చెప్పుకునే జరిగింది. దేవుని పెద్ద మనుషులందరూ మాకు దేవుడు ఎమ్మెల్యేలు ఎంఎల్ఏలు అందరూ కావాలని మాకు కోరుకుంటాం. మార్కెట్ మామూలు కళ్ళు రెప్పతో ఉంది. మీరు ఇప్పుడు వచ్చి ఉన్న ఎంత కరెంట్ లేదు కానీ ఎక్కడ ప్రతి సంవత్సరం నేను మాట్లాడేటప్పుడు అన్ని ఇలా గేసుకోవాలి అందరినీ. అవును, అక్కడ ఉండాల చుట్టూ తిరుగు. ఒక అధిపతి ఇమ్మని కోరగా గజానుడు తాను జ్యేష్ఠుడు కనుక అధిపతి ఇమ్మని కోరినాడు. గజాసుడు మరుగుద్దు వారే అనర్హుడై అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనిఖీ ఇవ్వాలని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొనగా అందుకు ఆ శివుడు తన కుమారుని ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరైతే ముల్లోకాలు పవిత్ర స్థానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వాళ్ళకే ఆధిపత్యం ఇస్తానని చెప్పి చెప్పగా వెంటనే కుమారస్వామి చురుగ్గా సులువుగా నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయినాడు. గజాసుడు ఆ చెంత నువ్వుడై మందగస్థుడై తాను ముల్లోకాలను నదులని వేగంగా స్నానమాచరించి రావడం కష్టమో అసాధ్యమని తెలుసుకుని తరుణబాయికి చెప్పమని తండ్రి వద్దకు వెళ్ళి వేడుకొనగా విఘ్నేశ్వరుడు బుద్ధ సూక్ష్మతను మురసిపోయి శివుని ఫలదాయకమైనటువంటి నారాయణ మంత్రును అనుగ్రహించగా నరనారాయణును అనగా జల జలజయాలను కొనుక్కు